హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ ఎలక్షన్స్ కారణంగా పెద్ద ఎత్తులో డబ్బులు పంపిణీ జరుగుతున్నట్లు సమాచారం అయితే వెలుగులోకి వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు? యా, యాక్చువల్గా మనకి ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ. ఈ మిగతా 4 రాష్ట్రాల్లో దాదాపు 1700 నుంచి 2000 కోట్ల వరకు డబ్బులు పట్టుబడ్డాయి. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్స్ చేసినప్పుడు 2000 కోట్ల వరకు ఈ 4 రాష్ట్రాల్లో డబ్బులు పట్టుబడితే, ఒక్క తెలంగాణలో మాత్రమే ఇప్పటి వరకు 745 కోట్ల డబ్బులు పట్టుబడింది. ఓకే, అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటే తెలంగాణ ఎన్నికల్లో ఎంత పెద్ద ఎత్తున డబ్బులు పారుతుంది అనేది చెప్పచ్చు. యాక్చువల్గా ఈ పట్టుబడిన డబ్బులు ప్రధానంగా ఏ పార్టీది అంటే కాంగ్రెస్ది. ఎందుకు? బీఆర్ఎస్ది పట్టుబడదు, గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి. ఇటు బీజేపీది కూడా పట్టుబడదు. బీజేపీ కూడా సెంట్రల్లో ఉంది, ఇక్కడ కూడా ఫ్రెండ్లీగా ఉంది బీఆర్ఎస్తో కాబట్టి. బీఆర్ఎస్ వాళ్ళ డబ్బులు కానీ బీజేపీ డబ్బులు కానీ దొరకల. ఈ 745 కోట్లు కూడా కాంగ్రెస్ డబ్బులే. అది కూడా ప్రధానంగా కర్ణాటక నుంచి ఎక్కువ భాగం డబ్బు అయింది ఇక్కడికి. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి అక్కడి నుంచి ఎక్కువ డబ్బు అయింది. అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ డబ్బులే 745 కోట్ల. ఇది అఫీషియల్గా చెప్పింది. ఇందులో క్యాష్ వచ్చి 305 కోట్లు క్యాష్ రూపంలో దొరికింది బండల్స్లో. అది కాకుండా లిక్కర్ రూపంలో 127 కోట్ల లిక్కర్ దొరికింది పోలీసులకి. తర్వాత డ్రగ్స్ 40 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. తర్వాత మెటల్స్ రకరకాలుగా, అంటే ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఇలాంటివి 187 కోట్ల వర్త్ దొరికాయన్నమాట. అవి కాకుండా ఇతరాలు, అంటే శారీస్ కావచ్చు, బట్టలు కావచ్చు, రకరకాల రూపంలో అదొక 84 కోట్ల వర్త్ దొరికింది. మొత్తంగా లెక్కేసినప్పుడు 745 కోట్ల రూపాయల వర్త్ దొరికింది ఇక్కడ. అది కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ వాళ్ళది. అది కాకుండా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చేశారు నైట్. అవును, అది కూడా వచ్చింది బయట. యాక్చువల్గా పోల్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఇవాళ డబ్బులు ఎలా పంచుతారు అనేదే పోల్ మేనేజ్మెంటు. అది బీఆర్ఎస్ అధికారంలో ఉంది. రెండోది ఏంటంటే గత అనుభవాల రీత్యా ముందుగానే డబ్బుల్ని ఎక్కడెక్కడికి చేర్చాలనే చేసేశారు. చాలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు డబ్బులకు సంబంధించి బీఆర్ఎస్. సో కాంగ్రెస్ లేటుగా ఎంటర్ అయింది ఈ విషయంలో, డబ్బులు పంపకం విషయంలో. ఓకే, అందువల్ల కూడా కాంగ్రెస్కే ఎక్కువ దొరికిపోయిందంతా కాంగ్రెస్ వాళ్ళు అనమాట. సో ఒక ఇందాకే నేను ఒక చెప్తున్నారు, అక్కడ ఎల్బీ నగర్లో ఒక విచిత్రమైన పద్ధతిలో డబ్బులు పంచుతున్నారని. అదేంటంటే ఒక ఓటర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లు ఏముంటుందంటే, మీ వీధి చివరిలో ఉండే కిరాణా కొట్లోకి వెళ్ళి మీరు 1 కేజీ చక్కెర తీసుకోండి అని మెసేజ్ ఉంటుంది. ఈ మెసేజ్ చూపిస్తే మీకు 1 కేజీ చక్కెర కోడ్ అని ఒక కోడ్ లాగా లేదు చక్కెరే వెళ్తే ఆ మెసేజ్ తీసుకెళ్ళి ఆ కిరణా అతనికి ఇస్తే చక్కెర పొట్లం కట్టిస్తాడు. ఆ పొట్లం తీసుకొని ఇంటికి వచ్చి విప్పితే మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లకు సంబంధించిన డబ్బులు ఆ పొట్లంలో ఉంటాయి, చక్కెర పొట్లం. సో ఈ మెథడ్లో, సో ఇంకొకరికేమో ఇంకొకటి ఉప్పు, లేకపోతే ఇంకొకరికి ఇంకొకటి కాఫీ పొడి, ఇలాగా మెసేజ్లు రకరకాలుగా వస్తున్నాయంట. ఈ మెసేజ్లు తీసుకొని కిరాణా కొట్టుకు పోతే కిరాణా కొట్లో ముందే వీళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టారు డబ్బులు ఎవరెవరికి ఎంత అని. అంత పకడ్బందీకి వెళ్తున్నాయి. అట్లాగే కొంత చాలామంది జీపేలు, పేటిఎంలు కూడా ఉపయోగించుకొని డబ్బులు వేస్తున్నారు ఈ మధ్య. అది ఎందుకంటే క్యాష్ పట్టుకుపోవడం ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి. ఇలాగ రకరకాల పద్ధతులు చేస్తున్నారు. రెండోది ఏంటంటే, ఎవరు మనకి గట్టిగా ఓటేస్తారనుకునే వాళ్ళకే డబ్బులు ఎక్కువ అందుతున్నాయి. అందుకని చాలామంది మాకు డబ్బులు అందలేదని ధర్నాలు కూడా మధ్య నిన్న లేడీస్ కొంతమంది ధర్నాలు చేశారు మాకు డబ్బులు అందలేదని. ఓకే, మనం ఇక్కడ చూస్తే హైదరాబాద్ నుంచి మెయిడ్స్ కానీ లేకపోతే వాచ్మెన్లు వీళ్ళందరూ కూడా ముందుగానే 2 రోజులు ముందుగానే వెళ్ళిపోతున్నారు. ఏమయ్య ఎందుకు ఇప్పుడు, రేపు కదా ఇంకా 2 రోజులు ఉంది కదా ఓటేయడానికంటే, లేదు సార్ ఇప్పుడు పోకపోతే మళ్ళీ మాకు డబ్బులు రావు అంటున్నారు. సో అందువల్ల క్లియర్గా ప్రతి ఎలక్షన్లో వస్తుంది. ఒక 2019 లోక్సభ ఎలక్షన్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ మొత్తం సర్వే చేసింది ఇండియా వైడ్గా ఎంత డబ్బులు పంపైందని.
సర్వే చేస్తే 60,000 కోట్ల రూపాయలు పంపైనట్టుగా ఆ సర్వేలో తేలింది. అంటే ఒక నియోజకవర్గం 100 కోట్లు ఒక ఓవరాల్గా అన్ని పార్టీలు కలిపి, అంటే ఒక ఓటుకి యావరేజ్గా 700 పడినట్టు లెక్క. ఇది ఈచి ఓటుకి 700 వచ్చింది. ఇది 60,000 కోట్ల డబ్బులు వెళ్ళిందని. ఇది ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే మన కంటెస్ట్ చేసే వాళ్ళ ఆస్తులు కానీ చూసుకుంటే 2004 నుంచి 2014 వరకు ఆస్తుల విలువ 330% పెరిగింది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ కూడా లెక్కేసుకున్నా 116% పెరిగిందనమాట. ఇది కూడా ఈ సంస్థ బయటపెట్టింది. అంటే ఈ ప్రజాప్రతినిధుల ఆస్తులు ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, వ్యాపారవేత్తలు వ్యాపారం మాత్రమే చేసుకునేవాళ్ళు, వ్యాపారవేత్తలకి రాజకీయ నాయకులు సహాయం చేసేవాళ్ళు. కానీ గత కొంతకాలంగా ఇండియాలో ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా వ్యాపారవేత్తలే రాజకీయాల్లోకి ప్రవేశించేశారు. మనం ఇక్కడ కానీ ఇక్కడ చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా కూడా మనకి ఇది అర్థమవుతుంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు వాళ్ళే డైరెక్ట్గా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టగలరు. మొన్న కూడా ఒక ఆయన జనాన్ని బూతులు తిడతా ఒక వీడియో బయటకు వచ్చింది, నేను 18 కోట్లు ఖర్చు పెట్టాను అని బండ బూతులు తిడుతున్నాను, నన్ను కానీ గెలవకపోతే గెలిపించకపోతే మీ సంగతి చూస్తానని. సో ఇలాగా ఏమవుతుందంటే రాజకీయాలు డబ్బులు మయమైపోవడం ఒకటి, డైరెక్ట్గా డబ్బు ఉన్నవాడే రాజకీయాలకి రావు. ఆ మధ్య ఒక ఎక్స్ మినిస్టర్తో మాట్లాడితే ఆయన ఒక స్టోరీ చెప్పాడు. అదేంటంటే ఒక బాగా డబ్బు ఉండి కాంట్రాక్టర్ బిల్డర్గా ఉన్న ఒక వ్యక్తి హైదరాబాద్లో చాలా ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు. ఆయనకి తెలియకుండా ఒక హోమ్ మినిస్టర్కి సంబంధించిన దగ్గర బంధువు ల్యాండ్ ఆక్యుపై చేశాడు. ఈయనకి తెలియదు ఆ విషయం. కట్ చేస్తే ఈయన్ని తీసుకెళ్ళి పోలీసులు చితగ్గొట్టారు. పోలీసులకి నేను 5 కోట్లు ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను ఆఫర్ చేసినా కూడా వదలలేదు. ఎందుకంటే ఇక్కడ డబ్బా వర్సెస్ రాజకీయ అధికారం అన్నప్పుడు రాజకీయ అధికారం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది, హోమ్ మినిస్టర్ చెప్పాడు కాబట్టి. సో అది చూసినాక ఆ దెబ్బలు తిన్న వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వచ్చి, సార్ నేను మీ పార్టీకి ఒక 50 కోట్లు ఫండ్ ఇస్తాను, తర్వాత నేను 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటాను, నాకు సీట్ ఇవ్వండి అని అడిగాడని. ఎందుకంటే ఆయనకు అర్థమైంది మనం రాజకీయాల్లో లేకపోతే మనకి ఎంత డబ్బులు ఉన్నా కూడా ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. అదే మనం రాజకీయాల్లో ఉన్నాం అనుకో, మనం బాగుంటుందని ఒక డిసైడ్ అయ్యాడని చెప్తున్నారు. ఇలాగా డబ్బులు ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళే డైరెక్ట్గా పోటీ చేయడం అనేది పెరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత పంపింగ్ కూడా విపరీతంగా పెరిగింది. జనం కూడా ఎలాగా తయారైపోయారంటే ఒక్కొక్కడు అవినీతి 100,000 కోట్లు తిన్నాడు, 40,000 కోట్లు తిన్నాడని ప్రతి పార్టీ ఇంకొక పార్టీ మీద అభియోగాలు చేసుకుంటూ బుక్లెట్లు వేస్తూ ప్రచారం చేస్తున్నారు కదా. దీని పట్ల ఎవరికి వ్యతిరేకత లేదు జనంలో, తింటే తిన్నవే మాకు కూడా ఇవ్వు అనేదే అడుగుతున్నారు వాళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడు కావాలి, ఎలక్షన్లు ఇప్పుడే కదా వాళ్ళకి కూడా వచ్చేది. అందుకని వాళ్ళు మ్యాక్సిమం ఎంత మాకు ఇస్తారు, మాకేంటి అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా వచ్చేసింది. ఇది ఒక రకమైన డెమోక్రసీ అని మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.